స్ట్రాంగ్ రూముల్లో తిరుపతి జిల్లాకు చెందిన ఈవీఎంలను భద్రపరిచినట్లు మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ కి కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నామన్నారు. కౌంటింగ్ సమయంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి నేరుగా కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ బయట లోపల సీసీ ఫుటేజ్లను ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ ద్వారా నియంత్రణ వాచ్ చేస్తూ ఉంటామని చెప్తున్న తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ తో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు పూర్తయింది. ఓటర్లు ఎండనక్క ఎంత తీవ్రమైన ఎండైనా కూడా క్యూలైన్లు ఎదురు చూసి వేసినటువంటి ఓటు ఈవీఎం కావచ్చు, ఈవీ ప్యాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరుపతి మహిళా యూనివర్సిటీలో భద్రపరుస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ వీవీ ప్యాడ్లు కావచ్చు, అలాగే ఈ యొక్క ఇవన్నీ కూడా భద్రపరిచేటువంటి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నారు. పూర్తి స్థాయిలో భద్రతతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ తిరుపతి చూడొచ్చు, మనం సాయుధులైనటువంటి భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు ప్రతి దగ్గర కూడా. అంతా కూడా ఒకే ఫ్లోర్లో ఇవన్నీ కూడా వివరించడానికి ఎలా ఏర్పాట్లు చేశారని చెప్పడానికి మేడం గారు కమిషనర్ గారితో పాటు తిరుపతి అధికారి ఎన్నికల అధికారి ఉన్నారు. మరి చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు? పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్లో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ రెండింటికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ కూడా ఇక్కడే సెకండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అరేంజ్మెంట్స్ ఆల్రెడీ అన్నీ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనకి రిసెప్షన్ సెంటర్ నుంచి, స్ట్రాంగ్ రూమ్ నుంచి, ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చినవి ఓల్డ్ ఈవీఎంస్ ఇప్పుడు మనం పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్లో షిఫ్ట్ చేస్తున్నాము. ఇది ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని స్టాట్యుటరీ మటీరియల్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఇక్కడ ఇది సేమ్ ఫ్లోర్లోనే రూమ్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఒకే ఫ్లోర్లో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, అన్ని కూడా ఒకే ఫ్లోర్లో ఉంటుందా? ఎట్లా మేడం? ఒక అన్ని ఒక చోట్ల ఏర్పాటు చేశాము. మనకి కౌంటింగ్ రోజు ఈజీ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి కౌంటింగ్ సెంటర్కి తీసుకువెళ్ళాలి, టైం సేవ్ అవుతుంది, అన్ని దగ్గరగా ఉంటుంది. కౌంటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే మళ్ళీ స్టోర్ చేస్తాము. సో ఇట్ విల్ సేవ్ టైం, కన్వీనియంట్గా ఉంది కాబట్టి అన్ని ఒక ఫ్లోర్లోనే చేస్తున్నాము. అబ్జర్వర్ కూడా రెండు చూసుకోవచ్చు. సో ఫర్ ఎన్షూరింగ్ ప్రాపర్ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ మనం అన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తాము. సీసీ కెమెరాలు కానీ అవన్నీ ఏర్పాటు చేయడం, ఏమంటే 24 అవర్స్, అంటే 4వ తేదీ వరకు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉండాల్సి వస్తుంది కదా, వాటి పర్యవేక్షణకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, లోపల కూడా బయట కూడా అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. డబుల్ లాక్ సిస్టమ్ ఉంటుంది, సీల్ చేసి పెడతాము ఈ రోజు నుంచి. దెన్ మళ్ళీ కౌంటింగ్ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎంటైర్ ప్రెమిసెస్ మనకి సిఏపిఎఫ్ ద్వారా గార్డ్ చేయడం జరుగుతుంది. అన్ని ఎంటైర్ ప్రెమిసెస్ సీసీటీవీ కవరేజ్ కూడా ఉంది, కంట్రోల్ రూమ్ కూడా ఉంది కాబట్టి. సో ఏర్పాట్లు అన్ని విధంగా పక్కగా ఉన్నాయి. అంటే ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్ లాక్ చేసేటప్పుడు ఎలా ఎలాంటి విధానాన్ని పాటించబోతున్నారు? స్ట్రాంగ్ రూమ్ క్లోజ్ చేసేటప్పుడు మనం ప్రతిసారి క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ని పిలిపించి, దెన్ అబ్జర్వర్ సార్ కూడా ఉన్నారు, అబ్జర్వర్ సార్ కూడా ఇక్కడ ఉంటారు ఈరోజు క్లోజ్ చేసేటప్పుడు. సో అందరి సమక్షంలోనే క్లోజ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి ఒక్కసారి వెనెవర్ వి సీల్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాంట్లో క్లాత్ వేసుకొని సీల్ కూడా పెడతాము, ఆరో సీల్ ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ సీల్డ్ అండ్ లోపల కూడా మనకి బ్రిక్తో క్లోజ్ చేయడం జరిగింది. సో విండోస్ ఎక్కడా కూడా లోపల కనపడడానికి లేదు. సో ఎనీ కైండ్ ఆఫ్ రెయిన్ వచ్చిన ఏదైనా ఉన్నా దేర్ విల్ నాట్ బి ఎనీ డ్యామేజ్. పూర్తి భద్రత నడుమ ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లోకి ఈవీఎంలు వీవీప్యాడ్లు చేరుకుంటున్నాయి. మరి కాసేపట్లో స్ట్రాంగ్ రూమ్ లాక్ చేసి అందరి సమక్షంలో లాక్ చేయబోతున్నారు. 4వ తేదీ మళ్ళీ ఒక ప్రొసీజర్ ప్రకారంగా మళ్ళీ ఓపెన్ చేసి ఆ తర్వాత కౌంటింగ్ చేసేటువంటి పరిస్థితి. సీసీ కెమెరాల పర్యవేక్షణ, భద్రతా బలగాల పటిష్టమైన భద్రత నడుమ ఇవన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. వీడియోని సంజీవిత, దినేష్, ఏవనామజ్యోతి, తిరుపతి.